ముస్లిం అట్రాసిటీ చట్టం కోసం కలిసి పోరాడుదాం. రౌండ్ టేబుల్ వేదికగా తీర్మానం చేసిన ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నంద్యాల పట్టణంలోని స్థానిక సూరజ్ హోటల్ నందు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ ఎక్కడ అనే నినాదంతో రౌండ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం నందు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా మరియు వివిధ పార్టీల ముస్లిం ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సుహైల్ రాణా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కాబట్టి దీనికి అట్రాసిటీ చట్టం ఒక్కటే మార్గమని సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని ముస్లిం సంఘాలను కలుపుకుని ముస్లిం అట్రాసిటీ చట్టం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సరికొత్త న్యూస్ ఛానల్ దూసుకొస్తోంది. పేరు లాగే సింప్లీ వి ఆర్ ఇండిపెండెంట్. ఏ పార్టీకి కొమ్ముకాయ, ఏ నాయకుడికి కొడుకు పని, ఇక్కడ సామాన్యుడికి పట్టాభిషేకం. మాదుక కొత్త చూపు, మా చూపు జనం వైపు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు. మేం జనం వెంటే ఉంటాం. అవును, మేం జనం మాటే వింటాం. 24 గంటలు నిరంతర వార్తా ప్రవాహం.